హాయ్ అండి మేము అరుణాచలం వెళ్తా ఉన్నాము గుడికి పండుగ వచ్చింది కదా దసరా పండుగ అందుకోసమే సెలవులు ఉంటాయి పిల్లలకి అంత ఆయనకి అని వచ్చేసాము ఇంకా తమిళనాడుకి అయితే వచ్చేసాము చూడండి బెంగళూరు మీద వచ్చినాం మేము బెంగళూరు అయితే బెంగళూరు దా సిటీ దాటేసి మేము తమిళనాడులో అయితే వచ్చేసాము చూడండి ఇక్కడైతే చాలా బాగున్నాయి కొండపైన ఇదంతా గుడి కట్టిన్నారు వీడియో తీసుకుందామంటే అసలు కాలేదు ఇక్కడైతే కాలు ఎక్కువ అమ్ముతూ ఉంటారు మేము తీసుకొని తినుకుంటా అయితే కార్లో పోతా ఉన్నాము సీతాఫలెం కాయలు కొబ్బరికాయలు అన్నీ తాగేసి ఇక్కడైతే అస్సలు పండ్లు ఎంత పచ్చగా ఉన్నాయో మా సైడ్ అయితే అస్సలు లేవు ఇండిప్పటి సైడు ఇక్కడ బాగా వర్షాలు పడతాయి చూడండి మేఘాలు అయితే కిందనే ఉంటాయి తమిళనాడులోకి అయితే వచ్చే మేము చూడండి చూసారు కదా ఎంత పచ్చగా ఉన్నాయో కొద్దిగా కూడా ఎక్కడ ఎండిండేదే లేదు గడ్డి కూడా పచ్చగానే ఉంది ఇక్కడ అంతానా చూడండి వర్షం అయితే రోజు వస్తూ ఉంటుంది ఇక్కడ టెంకాయ చెట్లు ఎక్కువ ఉన్నాయి చూసారు కదా మేఘాలు ఎంత ఉన్నాయో అంత కొండలకంతా ఇట్లా తాకినట్లుగా ఉన్నాయి కొండలు కొండలు ఉన్నాయి కదా ఆ కొండలు కూడా పచ్చ పచ్చగానే ఉన్నాయి ఇంక వచ్చేసి అంతా వరిచేనే ఉండేది వడ్లు ఉంటాయి కదా వరిసేను అవి అంత చూడండి ఈ సైడ్ ఆ సైడ్ అంత పచ్చగా ఉన్నాయి ఎంత బాగున్నాయో చూసేకైతే చాలా బాగుంది పచ్చ పచ్చగా ఇంకా గుడికి వచ్చేసాము అరుణాచలం కూడా చూడండి ఇక్కడ కారు నిలిపేసి మేము ఇక్కడ ఇంకా దిగేసి ఇట్లా పంచులు కట్టుకొని అయితే పోవాలా అంత మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ చీరలు వేసుకొని ఇట్లా పోవాలా చూడండి గోపురము ఏనో ఇదంతానా చూసారు కదా ఇక్కడైతే ఇంకా ఇట్లా ఉంది చూడండి గోపురం ఎంత పెద్దగా ఉందో అప్పట్లోనే ఇట్లా కట్టిన్నారు చాలా బాగుంది చూసారు కదా సూపర్గా ఉంది అమ్మో ఎన్నో ఎన్ని రోజులతో నుంచి అనుకుంటానమో పోవాల అరుణాచలం అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా వయసునో ఇప్పుడు దేవుడు ఆ శివయ్య స్వామి అందుకోసమే ఇంకా వెళ్ళేసి వస్తాను అని చెప్పి పండుగలో దసరా పండుగ కదా ఇంకా పండుగలు అంతా బాగుంటుంది అని చెప్పేసి వెళ్తా ఉన్నాను నేను సెల్ అయితే అక్కడ దాకా తీసుకొని వెళ్తాను వీడియోలు తీసుకొని నీరేమో చూద్దాము లోపల దాకా అక్కడ పోతా ఉంటాము ఎవరన్నా తీయకూడదు అని చెప్తే ఎక్కడన్నా బోర్డు ఉన్నా కూడా నేను ఆపేస్తాను ఇక్కడ దాకా అయితే వచ్చినాము చూసారు కదా తీసుకుంటూ వస్తాను వీడియో అయితే మేము వాళ్ళు ఏమన్నా ఇంటి ఆఫ్ చేసేస్తాము ఇక్కడ టోకెన్ తీసుకుని వాళ్ళ టోకన్ తీసుకునేసి మేము ఐదు మంది పోయినాము మా పిల్లలు అంతాను ఆయన నేను మా పిల్లలు ముగ్గురు అంతా పోయేసినాము లోపల దాకా ఇట్లయితే పోయేసినాము చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది అప్పట్లోనే ఎట్లా కట్టినారో శిల్ శిలంతా బాగా చెప్పినారు నేనైతే ఇక్కడ ఎప్పుడూ రాలేదు ఇంకా ఇదే ఫస్ట్ టైం వచ్చిండేది ఇంక ఇక్కడ ఆడుతూ ఉన్నారు పిల్లలది వచ్చేస్తాం చూస్తామని చెప్పేసి కానని మేము కూడా చూడండి వస్తుంది ఇంకొచ్చేసి చూసేసి వెళ్ళిపోతాము ఇంకా దర్శనం చేసుకునేసి ఇక్కడ నెయ్యి దీపం పెడతా ఉన్నారు నెయ్యి దీపాలు అక్కడ అమ్ముతూ ఉంటారు తీసుకొనేసి ముప్పై రూపాయలు అక్కడ దీపాలు పెట్టేసి చూడండి గోపురం అయితే ఎంత బాగుందో లోపల కూడా అంతే చెట్లు చాలా బాగున్నాయి దర్శనం చేసుకొని వచ్చేసాము లోపలైతే వీడియో తీసుకుంటా అంటే వాళ్ళు తీసుకోకూడదు అని చెప్పిన దానికి ఇంకా ఆఫ్ చేశాను ఆఫ్ చేసి హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ బాగున్నాయి అని చెప్పేసి చెట్లు అంత చాలా బాగున్నాయి చూడండి గోపురం అయితే ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది అందుకోసమే ఇక్కడ తీసుకొని ఉన్నాను నేను ఇంకా ఇదైతే బయట లోపలంతా తీసుకొనే కాలేదు వీడియోస్ చాలా బాగున్నాయి విగ్రహాలు అంతా చాలా సూపర్ ఉన్నాయి అక్కడ వాళ్ళు తీనిలేదు పోలీసు వాళ్ళు ఉంటారు కదా అంతాను వాచ్మెన్లు అంతా ఉంటారు వాళ్ళు లేదు ఇంకా నేను మా ఆయన అయితే బయటకు పోదామని చెప్పేసి వచ్చేస్తా ఉన్నాము జనం కూడా పండుగ టైం కదా ఎక్కువ ఉన్నారు లోపలంతా నూకలాడేసా మేము ప్రెషల దర్శనం టికెట్లు అయితే తీసుకొని పోయినాము ఇంకా అట్లే పోవాలంటే కాదు కదా అని చెప్పేసి ప్రెషల్ దర్శనం తీసుకొనేసి డబ్బులకేను పోయేసి తొందరగా అని చెప్పేసి పోయేస్తాం చూడండి ఎంత బాగుందో బాబా బాబా ఎప్పుడు కట్టిండరు ఏమి ఇదంతా మనుషులు అయితే కట్టిండ్రు మనుషుల రూపంలో దేవతలే వచ్చేసి కట్టేసిపోయి ఉంటారు ఆ దేవాణులు చూస్తారు కదా చాలా బాగుంది ఇక్కడైతే చాలా పొద్దుండేకైతే అయ్యేలేదు చూసారు కదా మీరు ఎప్పుడన్నా పోయి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అరుణాచలం పోయింటే మేము కూడా అని చెప్పేసి మేమిదే ఫస్ట్ టైము ఎప్పుడు పోలేదు